రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. శ్రీ చైతన్య కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే యువకుడు క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే సాత్విక్ ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే సాత్విక్ మృతి చెందాడు. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజీ యాజమాన్యానికి తెలిపినా కనీసం వారు సాత్విక్ ని ఆసుపత్రికి కూడా తరలించలేదని, బయట వెళ్తున్న వేరే వాహనాన్ని లిఫ్ట్ అడిగి సాత్విక్ ను ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం, యాజమాన్యం ఒత్తిడి కారణంగానే సాత్విక్ మృతి చెందాడని వెంటనే శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపల్ ఆచార్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సాత్విక్ కు న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. నాకు చాలా సార్లు ఇన్ఫార్మ్ చేశాడు, నాకు చాలా సార్లు ఇన్ఫార్మ్ చేశాడు. కాలేజ్ వచ్చి ఆచార్య అనే సార్ తో నేను వారి నుంచి మాట్లాడుచాను అన్న వాళ్ళని తీసుకొచ్చి, అన్న మేము ఇంట్లో మా పిల్లని మేము మా డాడీ వాళ్ళు ఉంటారన్న, మీరు కొట్టే హక్కు మీకు లేదంటే నాతో రాశా సరేలే సరే మంచిది అదే ఇష్టం వచ్చాడు రాశిగా మాట్లాడతాడు అన్నవాడు. కాలేజ్ లో పిల్లలకు క్యాస్ట్ గురించి చెప్తాడు అన్నవాడు, మీదే క్యాస్ట్ మాదే క్యాస్ట్, మాది 70 ఎకరాలు ఉంది 80 ఎకరాలు ఉంది, నా ఆస్తి అంతా ఇంత, మీరు మా వాచ్మెన్ కూడా పనికి స్టూడెంట్ కి ఇవ్వాలి సార్, నేర్పించేది వాచ్మెన్ కూడా పనికిరాలంటే సార్ స్టూడెంట్ సార్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. శ్రీ చైతన్య కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే యువకుడు క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే సాత్విక్ ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే సాత్విక్ మృతి చెందాడు. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజీ యాజమాన్యానికి తెలిపినా కనీసం వారు సాత్విక్ ను ఆసుపత్రికి కూడా తరలించలేదని, బయట వెళ్తున్న వేరే వాహనాన్ని లిఫ్ట్ అడిగి సాత్విక్ ను ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు.
యాజమాన్యం నిర్లక్ష్యం, యాజమాన్యం ఒత్తిడి కారణంగానే సాత్విక్ మృతి చెందాడని వెంటనే శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి అడ్మిన్ ప్రిన్సిపల్ ఆచార్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సాత్విక్ న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. రంగారెడ్డి జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో సాత్విక్ గోడ దూకి బయటకు వెళ్లాడనే కారణంతోనే వాడిని మందలించాడని తెలుస్తుంది. మందలించిన తర్వాత విద్యార్థులకు మధ్య వాడనికి మధ్యలో పలుసార్లు గొడవైనట్టుగా కూడా తెలుస్తుంది. దానికి నేపథ్యంలోనే అసలు ఏం జరిగిందనే విషయానికి ఇంకా బయటికి రాలేదు. సాత్విక్ మాత్రం గదిలో ఊరి వేసుకొని చనిపోవడంతో వాడంతో పాటు ఉన్న హెచ్ఓడి కానీ అక్కడ ఉన్న లెక్చరర్స్ కానీ పలుసార్లు మందలించి పలుసార్లు కొట్టినట్టుగా సమాచారం తెలుస్తుంది. అతనికి ఈ విషయంపై ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏందనే పలు కోణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులు, ఎన్హెచ్యుఐ విద్యార్థి సంఘ నేతలు కూడా ఆ హాస్టల్ దగ్గరికి వచ్చి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. సాత్విక్ కు వెంటనే న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని కూడా తెలుపుతున్నారు. అదే విధంగా అతని కుటుంబ సభ్యులు మాత్రం అక్కడి నుంచి లేవడం లేదు. వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలి, అరెస్టు చేసిన తర్వాత కఠినంగా శిక్షించాలి. ఇది ఈ సంఘటన మరో విద్యార్థికి జరగకూడదని కూడా పోలీసులకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాతనే మేము రోడ్డుపై బైఠాయించడంతో బైఠాయించకుండా వెళ్తామని కూడా నినాదాలతో అక్కడ బైఠాయించారు. శ్రీకాంత్, సాత్విక ఆత్మహత్య నేపథ్యంలో మరి యాజమాన్యం ఏమైనా స్పందించిందా? పోలీసు యాజమాన్యాన్ని దృష్టిలో తీసుకొని పోలీసు అధికారులు ఏదైనా స్పందించడం జరిగిందా? యాజమాన్యం ఎవరు కూడా పట్టించుకోకపోవడం కారణంగానే సాత్విక్ మృతి చెందాడని తన కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. అక్కడ తోటి విద్యార్థులే ఆ సాత్వికులు అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు. యాజమాన్యం ఇప్పటి వరకు ఎవరు కూడా ఎలాంటి స్పందించకుండా అసలు ఏం జరిగిందనే విషయం కూడా తన కుటుంబ సభ్యులకు తెలపకపోవడం కారణంగానే ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ఆత్మహత్యకు గల కారణాలు లెక్చరర్ తో పాటు వాడని ఏదైనా ఇబ్బంది పెట్టాడా, ఇంకేమైనా విషయాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అడ్మిన్ ప్రిన్సిపల్ ఆచార్య ఇది వరకు ఆయనని చాలా రూడ్ గా బిహేవ్ చేసేవారు అని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు కదా, మరి వీరి పట్ల పోలీస్ అధికారులు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అక్కడ ఉన్న విద్యార్థులు కూడా పలు వాళ్ళు సెల్ ఫోన్ లో చిత్రీకరించిన వీడియో కూడా మన దగ్గర ఎక్స్క్లూజివ్, మహా న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఉంది. ఆచార్య అనే ఎవరైతే ఉన్నారో అతను విద్యార్థులపై కొడుతున్న దృశ్యాలు కూడా మహా న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఉన్నాయని ఆ విజువల్స్ లో చూడవచ్చు మనము. విద్యార్థులు ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత కూడా కొట్టడం స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం ఏదో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొట్టడం కూడా మాకు చాలా 10 మంది ముందు కూడా మాకు తలదించుకునే విధంగా జరుగుతుంది. దానిపై కూడా మనస్తాపం చెంది పలుసార్లు తన స్నేహితులతో పంచుకున్నట్టుగా విషయాన్ని చెప్పి బాధపడినట్టుగా కూడా తెలుసు. సాత్విక ఆత్మహత్య వెనుక ప్రధాన కారణం ఏంటి అంటే ఉపాధ్యాయులు దండించడం అదేనా లేదంటే? ఆ విషయంపై పూర్తి దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు కూడా అదే కారణం ఉందా, ఇంకేదైనా కారణం ఉందా, అసలు జరిగిన విషయానికి అంత చిన్న విషయానికి మా అబ్బాయి అలా చేసేవాడు కాదు, దీనిపై విషయం ఏముంది అనేది విచారణ జరపాలి, ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ అసలు ఏం జరిగిందనే విషయం కూడా వెలుగులోకి తీసుకొచ్చి దీని వెనుక ఎవరెవరు వాళ్ళందరికీ శిక్షించాలని చెప్పి విద్యార్థి తల్లిదండ్రులు కోరు. థ్యాంక్ యూ శ్రీకాంత్. పొద్దున 4 గంటలకు కాలేజ్ కాల్ చెప్పించిరా ఆ స్టూడెంట్స్ తో, వీళ్ళు ఫ్రెండ్స్ ఆగిర్రు, మొత్తం కాలేజ్ క్యాంపస్ కాల్ అయిందన్న వీడియోస్. నాకు స్టూడెంట్ లోపలికి వెళ్తే నేను నాకు వాడు పై నుంచి వెళ్ళిపో, పై నుంచి వేగు ఉంది వెళ్ళిపోండి లేకపోతే తీసి ఇచ్చేస్తామని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అన్న వాడు. నరేష్ అనే వ్యక్తి పట్టుకుంటే పారిపోయాడు అన్న వాడు, హాస్టల్ ఇన్ఛార్జ్ అంటే మొత్తం వాడు పట్టుకుంటే పారిపోయాడు. ఇదే నా వ్యవస్థ. వాళ్ళ ఫాదర్ వచ్చారా సార్?
మా అల్లుడు చనిపోయింది రాత్రి ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ మొత్తం కాలేజీ ఒక్కరు కూడా మా వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ చనిపోయట్లేడు మా ఫ్రెండ్ చనిపోయట్లేడు అని ఒక 15 నిమిషాలు చెప్తే కూడా వార్డు మెంబర్ కానీ ఎవరు కానీ వచ్చి చూడలేదు సార్. ఇలా మొత్తం డబ్బులే కావాలి వీళ్ళకు, పిల్లలు ఏమైతున్నారు ఏం గర్వలేదు చదువు ఏమి. రాత్రి ఇదే సార్ నైట్ వచ్చిన మా అల్లుడు రాత్రి వచ్చినప్పుడు ఎవరు రెస్పాన్స్ లేదు మా బీట్లో మా ఫ్రెండ్ చనిపోయట్లేడు అని మా వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్మేట్స్ చెప్తే కూడా వాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీ ఇర్రెస్పాన్సిబిలిటీ సార్. వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి చూడలేదు, ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ తాళాలు కూడా తీయలేరు. 10 బావుకి ఇష్యూ అయింది సార్, 10 గంటల క్లాస్ అయిపోయిందంట. మా ఫ్రెండ్ కనిపించట్లేదు సార్, రూమ్ వార్డ్ మెంబర్ చెప్తే మా పిల్లలే వాళ్ళ రూమ్ ఫ్రెండ్స్ అందరు రూమ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ తిరిగి అరే మా ఫ్రెండ్ కనిపించట్లేదు అంటే కూడా ఒక్కరు రెస్పాన్సిబిలిటీ అంట సార్. మా ఫ్రెండ్స్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ సరే మా ఫ్రెండ్ ఇట్లా అయిపోయింది సొసైడ్ చేసుకున్నాడు అనే విషయం వాడిని కిందకి దింపి బండి మీద తీసుకొచ్చారు సార్ హాస్పిటల్కి. పిల్లలు కాలి బండి మీద ఇద్దరు పిల్లలు బండి లిఫ్ట్ అడిగి తీసుకొచ్చారు సార్. ఇంత అన్యాయమా సార్? కాలి మాకు మా నైట్ సార్ చాలా సార్లు సార్ చాలా అసలు ఎంత హరాస్మెంట్ అంటే బాబు బాధపడ్డాడు వచ్చి నేను చదవను అంటే ఈ 2 మంత్స్ అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి కదా బిడ్డ అయిపోతే ఏదన్నా ఉండే తర్వాత వచ్చేసి తెలియట్లేదు మాకు. బండి కూడా లేకుండా అంట కదా బండి రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, నిన్న రాత్రి 10:30 సమయంలో క్లాస్ రూమ్ లోనే ఉరి వేసుకుని సాత్విక్ అనేటటువంటి ఒక స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అయితే అతను సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని అక్కడే ఉన్నటువంటి తోటి స్నేహితులు వెంటనే గ్రహించి అతన్ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాత్విక్ మృతి చెందినట్టుగా వైద్యులు అయితే గుర్తించారు. నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, ఎందుకంటే సాత్విక్ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కు తోటి విద్యార్థులు తీసుకెళ్లారు తప్ప అక్కడ ఉన్నటువంటి ఎవరూ కూడా సహకరించలేదు. కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరూ కూడా పట్టించుకోకపోవడం, కనీసం హాస్పిటల్కు తరలించమని అడిగినా కానీ స్టూడెంట్స్ అడిగినా కానీ ఏ ఒక్కరు సిబ్బంది కూడా స్పందించకపోవడంతో నిజంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బయట నుంచి వెహికల్ను లిఫ్ట్ అడిగి సాత్విక్ని హాస్పిటల్కు తోటి విద్యార్థులు తీసుకెళ్లారు. హాస్పిటల్కి తరలించే లోపే ఈ సాత్విక్ మృతి చెందినట్టుగా వైద్యులు అయితే అటెండ్ గుర్తించారు. పోస్ట్ మార్టం మీద ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్కు డెడ్ బాడీని తరలించగా ఈ సంఘటనకు సంబంధించి స్టూడెంట్స్ అందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఎందుకంటే కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లనే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు, ఇంకా వేరే రీజన్స్ ఏమీ లేవు, మేము కూడా చాలా ఒత్తిడికి లోనవుతున్నామంటూ కూడా సిబ్బంది మీద స్టూడెంట్స్ అందరూ కూడా ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన మొత్తం కూడా ఏదైతే జరిగినటువంటి నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనతో ఒకసారిగా తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేర్చుకుంటున్నారు. జరిగినటువంటి ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే పోలీసులు చేశారు. మధు, సాత్విక్ చనిపోవడానికి ప్రధాన కారణము ఉపాధ్యాయులు హింసించడం అని అంటున్నారు, నిజంగా ప్రధాన కారణం అదే అయి ఉంటారా లేకపోతే మానసిక ఒత్తిడి ఏదైనా ఉందంటారా? అవన్నీ కూడా ఇంకా ఇప్పటికీ బయటికి రానటువంటి విషయాలు. ఒత్తిడి వల్లనే చనిపోయాడు అని తోటి స్టూడెంట్ చెప్తున్నప్పటికీ అసలు ఏం జరిగింది, కాలేజీ యాజమాన్యము
నిర్లక్ష్యం కారణంగానే జరిగిందా లేకపోతే వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఇప్పుడిప్పుడే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి దాని మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ మాత్రం ఒకటే చెప్తున్నారు, ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది, దాని వల్లనే ఈ స్టూడెంట్ సాత్విక్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. కానీ మేము కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతన్ని తరలించే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారనైతే తోటి స్నేహితులు చెప్తున్నారు. చూడాలి ఈ మొత్తం వ్యవహారంలో కాలేజీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో కాలేజీ యాజమాన్యం ఎటువంటి రిప్లై ఇస్తుంది, వాళ్ళ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ నుంచి కూడా సెకండ్ వర్షన్ ఏముందో అనేది కూడా వేచి చూడాలి. కాలేజ్ ప్రిన్సిపల్ మరియు అడ్మిన్ ప్రిన్సిపల్ పై చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా మధు? చూడాలి ఈ మొత్తం సంఘటనలో అసలు ఏం జరిగింది అనేది క్లారిటీ అనేది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ చెబుతున్నారు, మరోవైపు సిబ్బంది కావచ్చు యాజమాన్యం కావచ్చు వాళ్ళ రెండు వైపుల నుంచి కూడా ఎటువంటి వర్షన్ ఉంది అనేది ఇంకా బయటికి రానప్పటికీ స్టూడెంట్స్ నిన్న ఎవరు కూడా అతను సాత్విక్ సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎవరు కూడా మాకు సహకరించలేదు, కనీసము హాస్పిటల్కి తరలించడానికి అక్కడ హాస్పిటల్ ఏదైతే కాలేజ్ సంబంధించినటువంటి వెహికల్ కూడా ప్రొవైడ్ చేయలేదు. మేమే బయటికి వెళ్ళి బయట ఉన్నటువంటి లిఫ్ట్ ను అడిగి లిఫ్ట్ వాడు ఇదంతా వెళ్ళామని అయితే వాళ్ళు చెప్తున్నారు. థ్యాంక్ యూ మధు. నాకు స్టూడెంట్ లోపల లోపలికి వెళ్తే నేను నాకు వాడు పై నుంచి పై నుంచి వేగు ఉంది వెళ్ళిపోండి లేకపోతే తీసి ఇచ్చేస్తామని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అన్నవాడు. నరేష్ అనే వ్యక్తి పట్టుకుంటే పారిపోయాడు అన్నవాడు, హాస్టల్ ఇన్ఛార్జ్ అంటే మొత్తం వాడు పట్టుకుంటే పారిపోయాడు. ఇదే నా వ్యవస్థ. ఎట్లా తీసుకెళ్ళా? బండి మీద తీసుకెళ్ళా సార్? బండి కూడా లేకుండానంట కదా సార్ తీసుకొచ్చి బండి ఇచ్చాం. బండి మధ్య ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.